మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనములు. ఈ రోజు దేవుని వాక్యము ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. రోమియులకు రాసిన పత్రిక 2:13. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, వాక్యము వినగానే నీతిమంతులము కాదు గాని దానిని అనుసరించి జీవించువారే నీతిమంతులని దేవుడు సెలవిస్తున్నారు. ప్రియులారా, రోజు ఎన్నో వాక్యములను ఎంతోమంది దైవ సావకులు, అభిషేకించబడిన దైవజనులు వర్తమానాలు నీవు వింటూ నేను ప్రతిరోజు దేవుని వాక్యమును వింటున్నా కదా అని, ఇక నేను భక్తిపరుడనే భక్తిపరురాలనే అని నీ మట్టుకు నీవు అనుకుంటున్నావేమో. వాక్యమును వినుట మంచిదే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కానీ దేవుడు వాక్యము ద్వారా నీకు ఏమి ఆజ్ఞాపిస్తున్నారో, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నారో, ఇవన్నీ నీవు ఏమీ పట్టించుకోకుండా వినుట మట్టుకు వినువారిమిగా ఉంటే నీకు నిష్ప్రయోజనమే. కానీ విన్న వాక్యమును నీవు ఆచరణలో పెట్టినప్పుడు ఆ వాక్యము నీ జీవితమును ఫలింపజేస్తుంది. నీవు ఏ మార్గంలో నడవాలో, నీ పట్ల దేవుని చిత్తమేమిటో దానిని వాక్యము ద్వారా నీవు గ్రహించి చేయగలుగుతావు. ఇలా నీవు చేస్తే నీ ద్వారా దేవుడు ఆనందిస్తారు. దేవుని యొక్క మాటనే నీ జీవితమును మారుస్తుంది. అలా కాకుండా నీవు రోజు ఎన్ని వర్తమానాలు విన్నా అది ఆచరణలో పెట్టకపోతే వ్యర్థమే. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. కనుక ఎన్ని వాక్యములను విన్నా కూడా ఆ వాక్యం నీ జీవితంలో ఫలించకపోతే దేవుని వాక్యము అంతయు ఎరిగి ఇంకా తప్పుడు మార్గములలోనే నీవు నడుచుచుంటే దాని ద్వారా నీవు తీర్పునకు లోనవుతావు. కనుక ఇది వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యం ఏమి చెబుతుందో దానినే చేస్తూ ఆయన చిత్తానుసారమైన మార్గములలో నడవగలిగినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని అనబడుతున్న ఈ తరములో దేవుని వాక్యమును ఆచరించుట ద్వారా నీవు నీతిమంతురాలివిగా నీతిమంతునివిగా స్థాపించబడుదువుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకొందము. స్తోత్రం ఏసయా, మహోన్నతుడువైన రాజా, మీకు వందనములు ప్రభువ. ఈ దినము మీరు మాతో సెలవిస్తున్నారయ్యా, ధర్మశాస్త్రమును వినుట వలన ప్రభువ మేము నీతిమంతులుగా తీర్చబడలేమని, వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించుట ద్వారానే నీతిమంతులుగా మార్చబడతామని మీరు మాతో సెలవిస్తున్నారు దేవా. అవును దేవా, ఈ అంత్య దినముల్లో వినేవారిమిగా కాకుండా విన్నదాన్ని ఆచరణలో పెట్టేవారిగా మమ్మల్ని మార్చమని, ఈ దినమంతయును ప్రభువ మీ వాక్యానుసారంగా నడిపించమని వేడుకుంటూ మీ కృపలో వర్ధలింప చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.